విజయనగరం జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన సామాగ్రిని ఎమ్మెల్యే కొల్లగట్ల అందించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. విద్యార్థుల్లో ఉత్తీర్ణతా శాతం పెంచడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచే విధంగా అధ్యాపక బృందం కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ కూడా తేవాలని ఒక సదుద్దేశం, ఒక మంచి ఆలోచన. పిల్లలు బాగా చదువుకోవాలి అంటే వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. వారికి అన్ని సదుపాయాలు ఉంటే తప్పకుండా మంచి శాతం ఉత్తీర్ణత శాతం వస్తుందని ఆలోచన చేయటం, అందులో భాగంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెబుతూ, రోడ్డోటి కావాలి, వర్షం పడితే పిల్లలు రావడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. మున్సిపల్ అధికారులు 2 రోజుల్లో వచ్చి దాన్ని ఎస్టిమేషన్ తీసుకొని రోడ్డు కూడా మంజూరు చేస్తారని చెబుతూ, ప్రభుత్వం చేస్తున్న సౌకర్యాలన్నీ కూడా విద్యార్థులకు అందేటట్టు, వారి తాలూకా ప్రవర్తన, వారి చదువు విషయంలో హాస్టల్ వార్డెన్స్ పూర్తి స్థాయిలో జాగ్రత్తగా తీసుకోవాలని కూడా చెబుతూ, పిల్లల్లో ఆత్మస్థైర్యం ఉండే విధంగా